తెలంగాణ రాష్ట్రానికి రెండోసారి ముఖ్యమంత్రిగా ఎన్నికైన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రిగా దేశ పార్లమెంటరీ చరిత్రలోనే అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. మొట్టమొదటి ఎన్నిక మినహాయిస్తే పోటీ చేసిన అన్ని ఎన్నికల్లోనూ అప్రతిహితంగా గెలిచిన నాయకుడు కేసీఆర్. ఒకే ఉప ఎన్నికను తీసివేస్తే మొత్తం 7 సార్లు ఆయన శాసనసభ్యుడిగా ఉన్నారు. మరోసారి ఎంపీగా ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎంపీ పదవి ఉంచుకొని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుత శాసనసభలో 8 సార్లు శాసనసభకు గెలిచిన ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆరే కావడం గమనార్హం. 1985 నుంచి ఇప్పటి వరకు పోటీ చేసిన అన్ని ఎన్నికల్లోనూ ఆయనను విజయం వరించింది. వయసు రీత్యా చాలామంది జాతీయ నేతల కంటే చిన్నవాడే అయినప్పటికీ సమకాలీన దేశ రాజకీయాల్లో కేసీఆర్ ఒక అరుదైన నేత అనే చెప్పాలి. దేశ రాజకీయాల్లో టీఆర్ఎస్ లాంటి ఒక ప్రాంతీయ పార్టీని ప్రభావవంత పార్టీగా చేయటం ఆయనకే సాధ్యమైంది. తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా దేశంలోని అన్ని పార్టీలు, రాష్ట్రాలు ముఖ్యమంత్రులతో నేర్పిన రాజకీయాలు అసాధారణం. తెలంగాణ ఎన్నికల్లో అసలు ప్రతిపక్ష హోదా కూడా ఏ పార్టీకి దక్కకుండా అద్భుతమైన విజయం సాధించిన నేతగా కేసీఆర్ పేరు మార్మోగిపోయింది. ఇక ఇవి ఇప్పటి వరకు పొలిటికల్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ టాప్ తెలుగు టీవీ. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్, బ్రేకింగ్, బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఇంకో విషయం, పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి, మేము చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతాం.